రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి చాలా కాలం తర్వాత పెద్ద చదరంగం ముందు కూర్చుని ఇద్దరు నాయకులు రణరంగం ఎలా నడపాలన్నది ఆలోచించారు మర్నాడు ఇరు వర్గాల సేనలు మనం మన బ్రదర్స్ మన శత్రువు మన బాస్లు చెప్పారుగా ఇక కత్తులు కటార్లు సిద్ధం చేసుకోవడమే మన పని అని యుద్ధానికి సమాయత్తమయ్యారు ఇది చాలా పాతకాలం యుద్ధతంత్రంలో భాగంగా ఉండేది ఇద్దరి ఆలోచనలు కలవాలే గాని అవతలవాడు అధికారంలో ఉన్న పీఠం మీద నుంచి అమాంతం లాగేయవచ్చు అందున ప్రజామోదం లేనివాడు ప్రజాకర్షణ కోల్పోయినవాడైతే మరీ వీజీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దాదాపు ఇదే సీమ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ జనసేన పార్టీ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు కలిపే ఆలోచనలో ఉన్నారని విశ్లేషకుల మాట ఒకవేళ అదే జరిగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ కి విద్యుత్ అందక నిలిచిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ఎన్నికల్లో వీరి కలయిక ప్రభావం అమితంగా ఉండే అవకాశాలే ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అనటం గమనార్హం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే వారు వన్ సైడేనని నరసాపురం ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు తాను విస్తృత స్థాయి శాంపిల్స్తో శాస్త్రీయంగా జూన్ జులై మొదటి వారం వరకు నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి తొంభై మూడు స్థానాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందని అన్నారు ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న స్థానాలలో సగం స్థానాలలో విజయం సాధించినా ఆ పార్టీకి నూట ఇరవై ఏడు స్థానాలు వచ్చే ఉన్నాయని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం ఏడు నుంచి ఎనిమిది కాగా మరో మూడు నుంచి నాలుగు స్థానాలలో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఇక నేనా అన్నట్లు ఉన్న అరవై ఐదు స్థానాలలో తమ పార్టీ ఒకవేళ తొంభై స్థానాలలో విజయం సాధించిన డెబ్బై మూడు సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు టైమ్స్ నౌ ఇండియా టీవీ ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన సర్వేను చూసి తొడలు జరుచుకుంటూ ఇలాగే ప్రవర్తిస్తే పరిస్థితి మరింత అధ్వానంగా దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు సోమవారం అనగా ఆగస్టు ఇరవై మూడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లాల వారీగా సర్వే పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో పోటాపోటీగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తలపడే అవకాశం ఉందన్నారు అనంతపురంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాల్లో ఏకపక్ష విజయం సాధించవచ్చని అన్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉన్నదన్న ఆయన గుంటూరులోను విజయ అవకాశాలను పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలరని చెప్పారు టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న స్థానాలలో ఆ రెండు పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు ఇటీవల టైమ్స్ నౌ ఇండియా టీవీ ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ ఛానళ్లు బుల్లి బుల్లి శాంపుల్స్తో సర్వే నిర్వహించి తమ పార్టీకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పేర్కొనడంతో తమ పార్టీ నేతలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని భావించి ఇంకా ఎక్కువ దారుణాలు చేయడం సర్వే ఫలితాలను చూసి పనిచేయడం మానేస్తే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం బాగాలేదని తెలిసిందని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు ప్రధానితో భేటీలో ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బకాయి నిధులు చెల్లించాలని కోరినట్లుగా అలాగే పదివేల కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లించాలని అడిగినట్లుగా వివరించారని తెలిసిందన్నారు కానీ ఏ మాత్రం క్రెడిబిలిటీ లేని వారికి పదివేల కోట్ల రూపాయల అడ్వాన్స్ గా ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు ఇక మెడికల్ కాలేజీల నిర్మాణానికి సహకరించాలని ప్రధానిని కోరినట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎందుకంటే ఇప్పటికే శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం పునాదుల దశలోనే ఉన్నాయని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఇంటిని ప్రభుత్వం అకారణంగా కూల్చివేస్తే పరామర్శించడానికి వెళ్తుండగా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణరాజు అన్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు పరామర్శకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకని అంత దడదడలాడుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో పరామర్శల పేరిటి ఊరూరు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లోకేష్ తమ పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డగించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు ఏపీ పోలీసులు ఐపీసీని ఫాలో కాకుండా వైసీపీని ఫాలో అవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు లోకేష్ను మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏకవచనంతో సంబోధించడం మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు వ్యతిరేకం కాదా అంటూ రఘురామకృష్ణరాజు నిలదీశారు విశాఖలో చోటు చేసుకున్న సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వారి అందరి విశ్వాసాలను కోల్పోయే విధంగా తమ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే ఎన్నో అబద్దాలు చెప్పి తటస్థ ఓటర్లను మనం ప్రభావితం చేయగలిగి ఉండేవారమా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు మనస్సాక్షి లేని సాక్షి దినపత్రిక కోర్టులో జరిగిన వాదనలపై ఏమి రాస్తుందో చూడాలని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు తాను దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసినట్లు గతంలో యాక్ దినపత్రిక అదే పేరు ఉన్న ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయస్థానానికి అదనపు సమాచారాన్ని అందించేందుకు అవకాశం ఇవ్వాలని తాము కోరగా కోర్టు అంగీకరించిందని తాము వీడియో ఆధారాలతో కూడిన అదనపు సమాచారాన్ని అందజేశామని రఘురామకృష్ణరాజు తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి